ఆర్యా సినిమా అంటే కన్ను మూసుకొని మీరు తీసుకొని రండి అయ్యా, తర్వాత మాట్లాడదాము, షూటింగ్ బిజీలో ఉన్నాను చెప్పిన. ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆర్యా గారి దగ్గరికి వెళ్ళి ఆ సినిమా తీసుకొని రాగానే చెప్పాను నేను అప్పుడే, ఆర్యా అంటే తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు అది నాకు తెలుసు, మీరు తీసుకొని రండి తర్వాత మాట్లాడదాం అంటే ఏసీ సినిమా చూసి చెప్పాను, తీసుకోండి తర్వాత సంగతి చూద్దాంలే అని చెప్పాను. అలా ఘన విజయానికి ముందుగా మన ప్రొడ్యూసర్సు, డైరెక్టర్లు, సముద్ర గారు, పేరు పేరున అందరికీ, మన యాదవ్ గారు అందరు అన్న, ఇలా నేను ఇలా మా మిత్రులతో ఒక సినిమా చేస్తున్నారు, నేను వెనుక బోన్ సపోర్ట్గా ఉన్నాను అన్న, మీరంతా రావాలి అని ఒక్క ఫోన్లో చెప్తే వచ్చి కలుస్తా ఉన్నాంటే వద్దొద్దు, నువ్వు చెయ్యి నేను వస్తా అన్నారు. నేను కూడా వారందరికీ కూడా మరొకసారి తల వంచి నమస్కరిస్తున్నాను. నేను మాట్లాడేది ఏం లేదు, మిత్రులకు, నా ప్రస్తుత మిత్రులకు అయితే అందరికీ తెలుసు, నేను మీకు కూడా. ఇంతకుముందు ఇదే టైటిల్తో వచ్చి చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ సినిమా ఇది. ఎందుకనంటే 30-35 ఏజ్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి బాగా గుర్తు ఈ టైటిల్. అలాగే ఆర్యా వెరీ సిన్సియర్ స్టార్. అతను ఒక సినిమా ఒప్పుకుంటే దాని కొరకు ఎంత కష్టపడి పనిచేస్తాడో మీ అందరికీ తెలుసు. ప్రతి సినిమాని ఒక యజ్ఞంలాగా చేస్తాడు. అట్ ద సేమ్ టైం కొత్త ప్రొడ్యూసర్లు అయినా వాళ్ళు తన సినిమాను కొనుక్కుంటే ఈరోజు ఆయన ఉండేటటువంటి బిజీలో ఈ ఆడియో కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఒక మంచి సినిమా చేయించి, సినిమా చూస్తుంటే టోటల్ క్యాస్టింగ్ అంతా తెలుగు సినిమా క్యాస్టింగే ఉంది, అలానే ఫుల్ యాక్షన్ ఫిలిం, రిచ్ ఫిలిం. డెఫినెట్గా ఈ మండే సూర్యుడు పాత మండే సూర్యుడు కంటే కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ నిర్మాతలకి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసే ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హీరోలు చాలామంది ఉంటారు, బట్ ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలిగిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు, దాంట్లో ఆర్యా ఒకడు మన సౌత్లో. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అది. అండ్ మండే సూర్యుడు టీమ్ అందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి పేరు పేరున విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర్లు వీళ్ళు ఈ సినిమా తమిళలో తీసుకొని వచ్చాక అంత వర్క్ చేసి ఈ సినిమాకి టైటిల్స్ అనుకుంటున్నారు అన్న, ఈ టైటిల్ అనుకున్నా, ఈ టైటిల్ అనుకున్నా ఏది బాగుంటుంది అంటే చెప్పారు. మండేశ్వరుడు ఒకప్పుడు వచ్చి సెన్సేషనల్ హిట్ చేసింది, ఆ టైటిల్ పెట్టండి, అది వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది, ఆ టైటిల్ పెడితే చాలా బాగుంటుంది అని చెప్పాను, ఆ టైటిలే పెట్టారు. అలాగా సూర్యుడి మీద వచ్చిన ఎవ్రీ ఫిలిం పెద్ద హిట్ అయింది ప్రతి ఒక్కళ్ళకి. అలాగా ఈ ఎంటైర్ టీమ్కి, సీతారాంకి, వెంకటేశ్వర్ గారికి, ఎల్లారెడ్డి గారికి, వీళ్ళందరికీ ఈ సినిమా పెద్ద సెన్సేషన్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చేసామా, దులిపేసుకున్నామా అనే రీతిలో ఉండే హీరోలులో ఈ రిలీజ్ అయిన తర్వాత కూడా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమా కోసం మద్రాసు నుంచి విచ్చేసినటువంటి హీరో గారికి కూడా నిజంగా ఈ మన తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది తెలుగు తెలియమో తెలియదో ఎనకు తెలియదు. నిర్మాతలు వెంకటేశ్వర్లు గారు, ఎల్లారెడ్డి గారు, గణేష్ యాదవ్ గారు చాలా చక్కగా ముందే తమిళ సినిమాను చూసి ఈ సినిమా అయితే మాకు మాస్ బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకొని వచ్చి కొన్నారు. చాలా చాలా థ్యాంక్స్ వారికి. ఈ చిత్రాన్ని ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా గొప్పగా చేయించడం జరిగింది. అద్భుతమైన మ్యూజిక్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మండే సూర్యుడు కాల్ మీగామెన్ ఇన్ తమిళ్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ పర్సనలీ. Right from the first scene to the last scene will be like a climax. So that's what is very interesting about the film. You cannot think otherwise. You have to be at the edge of the seat to see the film. So thanks to Tamil Magal Thirumaini for giving me that film. And Taman is given a fantastic songs for the film. He's got given us 3 songs. And his BGM for the film is outstanding. It's one of his best BGM works, I would say. He is my dear friend and he's done a fantastic job. And it's always a great pleasure to be in Hyderabad for any movie function. Not only mine, for any other one. I love to be here. It's so much of joy, so much of happiness, so much of celebrations.
and everybody loves cinema, so that's what is very fascinating. And I love being here for any movie function. And thanks to my producers for bringing me here. Otherwise, I wouldn't have been here. Thank you so much. I'm sure it will be a huge success for the this film will be a huge success for them. And thank you so much. And thank you for saying such nice words about it.